ఓం నమ శివ శ్రీమాత రేనమ మిత్రులకి శ్రీ యులాషుడికి అలాగే నేను నింతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెళ్ళలా మీతో ఉండి మీ మనోవాంతిని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నాం ఖర్చు చాలా అధికంగా ఉంది అప్పులు తీర్చలేకపోతున్నాం బ్యాంక్ లోన్లు క్రెడిట్ కార్డు లోన్లు వాటి మీద తీసుకున్న డబ్బులు కట్టలేకపోతున్నాం ఇబ్బంది పడుతూనే ఉన్నాం మానసికంగా మనసు ఒక దగ్గర ఉండడం లేదు భయం వేస్తుంది డబ్బుల విషయంలో అలాగే ఏం చేయాలో అర్థం కావడం లేదు కుటుంబంలో భార్యతో అలాగే కుటుంబ సభ్యులతో ఆర్థికమైన విషయాల మీద గొడవలు అవుతున్నాయి దీని నుంచి బయటపడడానికి ఏదైనా ఒక మార్గం చెప్పండి ఖర్చు లేనిది అని చాలామంది అడగడం జరిగింది ఇవి మనం రోజు వాడుకునే వస్తువులే ఈ వస్తువుల గురించి చాలా ఉపాయాలు మనకి తంత్రగ్రంథాల్లో ఉన్నాయి వాటిని మనం పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో మనం ఆచరించినప్పుడు వాటి యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం ఆ పదార్థంలో ఉన్న శక్తి మనలో ఉన్న శక్తి ఒకటైనప్పుడు అంటే ఆ పదార్థం ఉన్న ఆ సమయంలో చేసినప్పుడు ఆ శక్తి మన ఆత్మశక్తికి ప్రేరణ కలిగిస్తుంది ఆ ప్రేరణ ద్వారా మనం సరైన నిర్ణయాలు తీసుకుంటాం మన మనసు బుద్ధి అద్భుతంగా పనిచేస్తాయి దానివల్ల సమయానుకూలంగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పదార్థం చేయటం వల్ల కలిగే లాభాలు ఈ పదార్థంలో ఉండే శక్తి అలాగే ఎవరు చేయాలి ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి అని మీకు వివరిస్తాను నియమ నిబంధనలు కూడా తెలియచేస్తాను ఈ ఉపాయాన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మళ్ళీ చెప్తున్నాను ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి అలాగే అధిక ఖర్చుల నుంచి రక్షణ పొందడానికి అంటే ఖర్చులు అధికంగా పెడుతూ ఉంటే వాటిని తగ్గించుకోవడానికి అప్పులు తీర్చలేకపోవడం లాంటి సంఘటనలు ఉండడం వల్ల అప్పు కట్టలేకపోవడం కట్టాలనుకున్న డబ్బులు వేరే వాటికి ఖర్చు అవడం అలాంటి వాటి నుంచి బయటపడడానికి అలాగే బ్యాంకు లోన్లు క్రెడిట్ కార్డులో లోన్స్ వీటి నుంచి మనం బయటపడడానికి ఈ ఉపాయం ఇది ఆడవారైన మగవారని చేయవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయాలి నమ్మకం లేనివారు వీటిని చేయవద్దు ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు ఇవన్నీ కూడా మన పెద్దలు ఋషులు సిద్ధాంతులు అలాగే రావణుడు చెప్పిన రావణ సహిత అలాగే అరుణ సహిత ఇలాంటి చాలా పుస్తకాలు ఉన్నాయి వాటిల్లో వీటి వివరణ చాలా అద్భుతంగా మనం ఎలా బాగుపడాలి ఏ విధంగా చేస్తే బాగుపడతాము ఏ విధంగా మన మీద పనిచేస్తున్న గ్రహ ప్రభావాన్ని తగ్గించుకోవాలి వాళ్ళు చాలా వివరంగా చూడడం జరిగింది పదార్థానికి ఉన్న శక్తి మనం పూజకు వాడుతూ ఉంటాం ఆహారంగా వాడుతూ ఉంటాం దానిలో ఒక అద్భుతమైన దివ్యమైన శక్తి దాగి ఉంది దాన్ని ఒక ఒక్కొక్క సమయంలో దాని శక్తి చాలా అధికంగా పనిచేస్తుంది కాబట్టి ఆ పదార్థాన్ని మనం తీసుకుంటున్న ఆహారాన్ని అన్నిటిని కూడా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మన చుట్టూ మనం ఏదైతే ఉపయోగించుకుంటున్నారో దాన్ని కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి దా ప్రతి దానిలో కూడా దైవత్వం ఉంటుంది మనలో దైవత్వం ఉంటుంది మన అందరిలో కూడా దేవుడు ఉంటాడు కానీ మనం అది పట్టుకోవడానికి మన చుట్టూ ఉన్న ఏదైతే తెలుసుకుని అంటే ఇది నాది అనుకునే భావంతో ఉంటాం కాబట్టి త్వరగా పట్టుకోలేం కానీ వీ కీవిటి ద్వారా చేయటం వల్ల భగవంతుణ్ణి నిత్యం ఆరాధించటం వల్ల ఆ సమస్య నుంచి బయటపడతాం ఈ ఉపాయాన్ని శుక్రవారం నాటి చేయాలి శుక్రవారం ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఐదులోపు మాత్రమే చేయాలి అంతేకాని తర్వాత చేయకూడదు ఐదుకు ముందు కూడా చేయకూడదు ఈ ఉపాయం కావాల్సిన పదార్థాలు పట్టికి బెల్లం అంటే దీన్ని మనుబోతు అంటారు కండ చక్కెర అంటారు అలాగే కొంతమంది అంటే చక్కెర కాకుండా దీన్ని పటిక అంటాం పటికి బెల్లం అంటాం ఇది తక్కువ రేటు ఉంటుంది ఒక నూట యాభై గ్రాములు కావాలి ఒక వంద గ్రాములు వచ్చేసి ఇది పది రూపాయలు ఉంది బియ్యం మనం వాడుకునే బియ్యం మన ఇంట్లో ఉన్న బియ్యమే ఇది ఒక కూడా ఒక కప్పు బియ్యం తీసుకోండి అంటే ఒక నూట యాభై గ్రాములు అలాగే ఒక తెల్లటి క్లాత్ తీసుకోండి కొత్త క్లాత్ తీసుకోండి తర్వాత దీంట్లో ఒక మొక్క వాడుకోవచ్చు తర్వాత వేరే వాటికి కూడా ఉపయోగాలకు వాడుకోవచ్చు ఇది శుక్రవారం నాడు మీరు స్నానం చేసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించి ఈ తెల్లటి క్లాత్లో ఈ పడికి బెల్లాన్ని అలాగే బియ్యాన్ని చక్కగా పెట్టి మూటగా కట్టాలి మూటగా కట్టి లక్ష్మీ అమ్మవారి పటం ముందు మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పటం ముందు పెట్టండి లక్ష్మీ అమ్మవారు మిగతా దేవతలతో ఉన్నా పర్వాలేదు అక్కడ పెట్టండి పెట్టి మీరు మనసులో అమ్మవారిని తలుచుకొని నా ఆర్థిక సమస్యలు తీరిపోవాలి అలాగే నాకు ధనలాభం కలగాలి మనస్ఫూర్తిగా కోరుకోండి తర్వాత ఈ మూటను తీసుకువెళ్ళి మీరు పూజ అయిపోయిన తర్వాత కోరుకున్న తర్వాత ఈ మూటను తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో అంటే కాలవలో కానీ నదిలో కానీ చెరువులు ఉన్నాయనుకోండి చెరువులు అలుగులు ఉంటాయి అలాంటి వాటిల్లో వేయండి లేదా మీరు సముద్రం ఉందండి సముద్రంలో వేయవచ్చు అని అడుగుతూ ఉంటారు సముద్రంలో వేయవద్దు అలాగే బావిల్లో వేయవద్దు మురు కాలంలో వేయవద్దు వేస్తే ఎటువంటి ఫలితము రాదు ఇది నెలకొక్కసారి చేయండి ఇలా చేయటం వల్ల మీరు ఎలాంటి సమస్య అంటే మామూలుగా అతి భయంకరమైన సమస్య అనుకుంటున్న సమస్య నుంచి కూడా బయటపడతారు ఆర్థిక సమస్య నుంచి ధనలాభం కలుగుతుంది అప్పులు తీర్చలేకుండా ఉంటే అప్పులు తీరడానికి మార్గాలు కనిపిస్తాయి అలాగే మీ క్రెడిట్ కార్డు బ్యాంక్ లోన్స్ లాంటివి తీర్చగలుగుతారు ఖర్చులు మీ ఆధీనంలోకి వస్తాయి అసలు మరి ఇందుట్లో ఉన్న శక్తి అని చెప్తాను ఎంత తెల్లగానే ఉన్నాయి కదా మనకి జాతకరీత్యా జాతకంలో చంద్రబలం తగ్గిన శుక్రబలం తగ్గిన మన మాన అంటే మన మానసిక స్థితి అలాగే యోగ్యత కుటుంబంలో గౌరవము అలాగే ఆర్థికమైన స్థితి కూడా తగ్గిపోతుంది కాబట్టి ఈ పదార్థంలో చంద్రుడికి సంబంధించిన పదార్థాలు అలాగే శుక్రుడు సంబంధించిన పదార్థం కాబట్టి దీన్ని నదిలో వదలటం వల్ల కలిగే లాభం ఏంటంటే పంచభూతాల్లో అగ్ని కానీ నీరు కానీ భూమి కానీ వాయువు ఆకాశం వీటికి మనలో ఉన్న దోషాలని తగ్గించగలిగే శక్తి ఉంటుంది మనం విధి విధానంగా ఈ ఐదు భూతాల్లో ఈ ఐదిట్లో దేన్నైనా సరే సాధన చేసినప్పుడు ఒకటి సహాయం చేయటం మొదలు పెడితే మన పూర్వకర్మలు ఉన్న శాపాలు పాపాలు గ్రాస్థితుల్లో ఉన్న ఇబ్బందులు కూడా మనకి అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక ఉపాయకి ఒకటి ఈ ఒక్క ఉపాయానికే కాదు మనం ఆహారంగా వాడుతూ ఉంటాం అలాగే నిత్య జీవితంలో మెడిసిన్గా వాడుతూ ఉంటాం రక్షణకి వాడుతూ ఉంటాం ప్రతి కూడా ఈ పదార్థాన్ని వాడుకుంటూ ఉంటాం మనం దేన్ని వాడుకున్న ఏ పదార్థాన్ని మొక్క చెట్టు పువ్వు ప్రతిదాని దాని మీద కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి మనలో ఉన్న దివ్యమైన శక్తి ఆ పదార్థంలో ఉన్న దివ్యమైన శక్తి ఏకమైనప్పుడు అది మనకు సహాయం చేస్తుంది ప్రాకృతికమైన ప్రేరణ కలుగుతుంది ఆ ప్రేరణ వల్ల మనం ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి బయటపడతాం ఇవన్నీ నేను విడమర్చి అవ్వడానికి గల కారణం ఏంటంటే మన సనాతన ధర్మంలో ఋషులు సిద్ధులు యోగులు పుణ్యపురుషులు అనుభవపూర్వకంగా ఎంతోమంది అద్భుతమైన జీవన విధానాన్ని ఆయుర్వేదంతో పాటు మనకి ఎన్నో తంత్ర మంత్ర యంత్ర ఇలాంటివన్నీ ఎవరు ఓపికకి వారు చేయడానికి చాలా చెప్పడం జరిగింది పరిశోధన ద్వారా అలాగే మనం ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిత్యము కూడా మన కులదైవాన్ని కానీ మన ఇష్టదైవాన్ని కానీ ఏమి చేసినా చేయకపోయినా ప్రతిరోజు మనం స్నానం చేసిన తర్వాత ఎలాంటి స్థితిలో ఉన్నా మనం మనసులో మరణం చేస్తూ ఉంటే పూర్వకర్మలు తొలుగుతాయి ఇది గుర్తుంచుకోండి పరితిపూర్వకంగా చేయండి అదృష్టవతులకండి ఇది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ